ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న ఎమాజినరీ పాయింట్ గురించి మనం ఆడుకున్నాం అదేంటంటే ఒకవేళ ఈటీవీ ఛానల్ రాకపోయి ఉంటే తెలుగు టెలివి ఇండస్ట్రీ ఎలా ఉండేది ఈటీవీ గురించి కన్నా మనం తెలుసుకోవాల్సింది రామోజీ గౌ గురించి ఎందుకంటే ఈయనైనా కదా ఈటీవీ నెట్వర్క్ రకీ ఫౌండర్ ఇంకొకటి టాలీవుడ్ అంటే తెలుగు సినిమా పరిశ్రమ టాలీవుడ్ నుంచి వేగిన విషయం తెలిసిందే అయితే అలా వేగడానికి కారణం ఈయన కూడా తెలుగు సినిమా పరిశ్రమ కోసం సీనియర్ ఎన్టీఆర్ గారు చిరంజీవి గారు ఈఎన్న గారు ఇలాంటి స్టార్స్ అయితే ఫైట్ చేశారు బాగానే ఉంది సో వీళ్ళ ఎంత కృషి ఉందో మన రామోజీ గారు కూడా అంతే కృషి ఉంది ఎందుకంటే సినిమాలు షూట్ చేయడానికి ఒక ప్రదేశం అయితే కావాల్సి వచ్చింది ఆ ప్రదేశం మన హైదరాబాద్లో ఉండిపోయింది సో ఆ ప్రదేశం పేరే రామోజీ ఫిలిం సిటీ రామోజీ గారు గారు లేకుంటే తెలుగు సినిమా కూడా మన తమిళ సినిమా మీద డిపెండ్ అయిపోయి ఉండేది అందుకే ఈ రెండు కూడా కావాల్సి వచ్చింది ఈ రెండు లో ఈనాడు న్యూస్ పేపర్ ఈనాడు న్యూస్ పేపర్ లోకల్ ఈటీవీ ఛానల్స్ ఈటీవీ ప్రొడక్షన్ అన్నీ భాగమే ఉన్నాయి సో ఈటీవీ లేకుంటే సమాజంలో జరిగే న్యూస్ అయితే తెలిసేది కాదు ఈటీవీ లేకుండే సీరియల్స్ మరియు షోస్ రంగంలో ఎవ్వరు కాకుండా ఉండేవారు కాదు ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈటీవీ లేకుండే జబర్స్ లాంటి బెస్ట్ కామెడీ ప్లాట్ఫామ్ కూడా లేకుండా పోయింది అలాగే మనం స్టార్గా అనుకుంటున్న సుడుగా సుదు కూడా ఇతను కూడా మనకు తెలుసుండే పోవే కాదు ఇక ఈటీవీ లేకుండే ఈటీ ఛానల్స్ లైక్ ఈటీవీ ప్లస్ ఈటీవీ సినిమా ఈటీవీ లైఫ్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ తెలంగాణ మనకి ఈటీ అభిరుచి లాంటి ఛానల్స్ అయితే మనకి తెలిసేది కాదు వీళ్ళు లాంచ్ అయ్యేది కూడా కాదు ఇక ఈటీవీ లేకుంటే పిల్లలకు ఇష్టమైన పంచతంత్ర కథలు కూడా తెలిసేది కాదు అలాగే ఈటీవీ లేకుంటే సినీ రంగంలో కొంతకాలంగా పనిచేసిన నటీ నటులు కూడా మనకు తెలిసే వాళ్ళే కాదు కోర్స్ ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా బాగానే ఉంది బట్ ఈటీవీ ఉన్నంత వరకు ఆ ఆర్టిస్ట్ ఉన్నా లేదా అని మనకు తెలిసేది కూడా కాదు ఇక ఈటీవీ లేకుండా ఉంటే ఈటీవీ షోస్ కూడా లేకపోయేది అఫ్కోర్స్ చాలామంది ఆర్టిస్ట్ వేగవేగ టీవీ ఛానల్స్ ఆడిషన్ కోసం పెడతారు బట్ ఈటీవీ వాళ్ళు ఏంటంటే ఆర్టిస్టులను వాళ్ళనున్న ట్యాంట్ని తొందరగా గుర్తిస్తారు పైగా అవకాశాలు తొందరగా ఇస్తారు ఇక ఈటీవీ లేకుంటే యాంకర్స్ లైక్ సుమా కనకాల గారు రవి కానీ సుఖముఖి కానీ విష్ణుప్రియ లాంటి ప్రముఖుల యాంకర్స్ మనకి తెలిసే వాళ్ళు కూడా కాదు ఒక్క మాట ఈటీవీ గురించి చెప్పాలంటే సిటీ రోజు రోజుకి పెరుగుతున్న తెలుగు సినిమా పరిశ్రమ ముందుకు వెళ్తున్నా ఇతర టీవీ ఛానల్స్ సక్సెస్ఫుల్గా నడుస్తున్న ఈటీవీ లేకుండా ఇతర టీవీ ఛానల్స్కి కూడా ఫ్యూచర్లో షోస్ లేకుండా ఉండేది పైగా ఈటీవీ ఛానల్స్ లేకపోయి ఉంటే తెలుగు సినిమా పరిశ్రమ కూడా వేరే విధంగా ఉండేది దీనికి మొత్తానికి కారణం మనం రామోజుగా ఫైనల్గా విష్ దట్ హ్యాపీ ట్వంటీ ఎయిత్ యానివర్సరీ ఆఫ్ ఈటీవీ అలాగే ఇంకా ఇంకా సక్సెస్ఫుల్గా షోస్ చేస్తూ ముందుకు సాగాలని మా టీం బ్లాక్ డీటీఎస్ టీవీ వాళ్ళు కోరుతున్నారు